అమ్మా సీరియల్ అక్టోబర్ 21, 2020 ఎపిసోడ్లో జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. గోవర్ధన్ శైలుని పుట్టింటికి తీసుకువెళ్ళటానికి సీత వాళ్ళ ఇంటికి వస్తాడు. అప్పుడు శైలు ఏమో ఏంటి నాన్న ఇంత లేట్ అయిందని అడుగుతుంది. మీ అమ్మ వల్లే ఎంత లేట్ అయిందని చెప్తాడు. ఇద్దరు బయలుదేరి వెళ్తుంటే సీత ఎదురవుతుంది. శైలుని ఆపి నవరాత్రి పూజకి నీతో చేపిద్దామని నేను మొక్కాను అని చెబుతుంది. నువ్వు పుట్టింటికి వెళ్ళొద్దని చెబుతుంది. అప్పుడు శైలు ఈ నోములు నేను చేయను, నేను పుట్టింటికి వెళ్ళిపోతాను అంటే అప్పుడు సీత సీరియస్ అవుతుంది. ఈ ఇంటి పెద్దగా నేను చెప్పింది చేయాలి నువ్వు అని శైలుని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది. గోవర్ధన్ ఏమో శైలుని తీసుకువెళ్ళాలని రూమ్ దగ్గరికి వస్తాడు. సీత ఏమో గోవర్ధన్ని ఆపే ప్రయత్నం చేస్తుంది. సీత ఎంత చెప్పినా గోవర్ధన్ వినిపించుకునే పరిస్థితులు లేడు. నా గురించి నీకు తెలియదు, తప్పుకో అని సీతని అంటాడు. అప్పుడు సీత, మీ గురించి ఎందుకు తెలియదు, మా భర్తని కొట్టించింది మీరే అని తెలుసు, అలాగే మా చిన్నాని కూడా మీరే కొట్టించారని కూడా తెలుసు అని చెబుతుంది. మీరు చేసింది కనుక మా ఆయనకి తెలిస్తే మిమ్మల్ని మొక్కల మొక్కలుగా నరికేస్తారని అంటుంది. అప్పుడు గోవర్ధన్ బామర్ది మా బావ తలుచుకుంటే మీ ఇంట్లో వాళ్ళందరూ అయిపోతారని బెదిరిస్తాడు. అప్పుడు సీత, మీరు ఎలాంటి వాళ్ళు అందరూ చెప్పుకుంటున్నారు అని అంటుంది. మరి అన్నీ తెలిసిన దానివి ఎందుకు ఆపుతున్నామని అంటాడు. అప్పుడు సీత తన కోపాన్ని తగ్గించుకొని, మీరు నా ఫ్యామిలీ వాళ్ళు అనుకుంటున్నాను కాబట్టి అర్థం చేసుకోండి, నవరాత్రి నోములు అయ్యేదాకా శైలుని పుట్టింటికి పంపించమని చెబుతుంది. ఇప్పుడు శైలుని తీసుకువెళ్ళటం మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి మంచిది కాదు అని కూడా చెబుతుంది. అయినా గోవర్ధన్ వినిపించుకోడు, సీత మీద చేయెత్తాడు. కరెక్ట్గా ఆటయానికి అక్కడికి వచ్చిన భరత్ అది చూసి కోపంతో గోవర్ధన్ మీదకి వెళ్తాడు. గోవర్ధనను భరత్ల మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. అప్పుడు గోవర్ధన్ వాళ్ళ బామ్మర్ది ఈ టైంలో శైలు ఎక్కడ ఉంటే బాగుంటుందని చెప్పి రూమ్లో ఉన్న అమ్మాయిని తీసుకువస్తాడు. మీ నాన్న చంపేస్తున్నాడు భరత్ అని చెప్పి వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే ఆపే ప్రయత్నం చేస్తారు సీత అను సిరి అను శైలు. అప్పుడు గోవర్ధన్ ఏమో చెయ్యి విదిలించడంతో ఆ చెయ్యి ఏమో శైలుకి తగిలి శైలు మెట్ల మీద నుంచి కింద పడిపోద్ది. ఇంతకుముందు శైలు లక్ష్మణ్కి ఫోన్ చేసి 5 నిమిషాల్లో రామంటంతో లక్ష్మణ్ కూడా వచ్చి ఉంటాడు. శైలు కింద పడటం చూసి షాక్ అవుతాడు. ఫ్యామిలీ వాళ్ళందరూ వెంటనే శైలుని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. గోవర్ధన్ వాళ్ళ బామర్దేమో నింద అంతా సీత మీద నెట్టేస్తారు, సీతే శైలుని నెట్టేసిందని చెప్పి. సీత ఏమో లక్ష్మణ్తో మాట్లాడే ప్రయత్నం చేస్తే లక్ష్మణ్ ఏమో బాధతో ఇప్పుడు నాతో ఎవరు మాట్లాడొద్దని చెప్తాడు. హాస్పిటల్లో జాయిన్ చేసిన శైలు పరిస్థితి ఏంటి, బిడ్డ అని తల్లి ఇద్దరు క్షేమంగా ఉంటారా లేదా తేలాల్సి ఉంది. శైలు పడిపోవటానికి కారణం ఎవరని నింద పడుతుంది, సీత మీద పడుతుందా లేదా గోవర్ధన్ మీద పడుతుందో తేలాల్సి ఉంది. ఒకవేళ శైలు ఏ ఇబ్బంది లేకుండా కళ్ళు తెరిస్తే నింద ఎవరి మీద వేస్తుంది, వాళ్ళ నాన్న మీద లేదా సీత మీద.